చాలా మంది అనుకోవచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూక సమస్య అంటే కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఎంప్లాయీస్ తాలూక సమస్య అనుకోవచ్చు కానీ అది కాదు ఏదో విశాఖపట్నం నగరంకు ఉన్నటువంటి సమస్య అనుకోవచ్చు అది కూడా కాదు ఏదో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్నటువంటి సమస్య అనుకోవచ్చు అది కూడా కాదు యావత్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రతి మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం మనందరికీ వచ్చింది మరి కదం తొక్కుతూ మరి భుజానికి భుజం తోడు చేస్తూ అందరం కూడా ముందుకు నడుస్తున్నాం నేను మీ అందరికీ కూడా కోరుకునే ఒకే ఒక్క మాట రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం మీరు కూడా అదే ఐక్యతతో అందరిని కలుపుకొని మన తాలూకా వాయిస్ ని మరింత బలోపేతం చేయడానికి మీరు కూడా ఐక్యతగా ముందుకు నడవండి అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను లేకపోతే ఎవరండి కేంద్రం మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రతి భారతీయుడికి ప్రతి ఆంధ్రుడికి కూడా కట్టుబడి ఉండని మనం నిరూపించుకోవాలి ఈరోజు అప్పటికి పారవరణి కొన్నడానికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు ప్రజల తాలూకా హక్కు కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజుకి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామని అంటే తెలుగు ప్రజల ఎవరం కూడా సహించం ఊరుకోమని కూడా ఈ సందర్భంగా ఎంత త్యాగం చేశాం మనం రైతుల తాలూకా భూమి త్యాగం చేస్తే ఈ రోజు ఇదే కేంద్ర ప్రభుత్వానికి అడుగుతున్నాను 22000 ఎకరాలు సేకరించగలరా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడికైనా ఏ రాష్ట్రమైనా వెళ్ళండి ఏ జిల్లాకైనా వెళ్ళండి 22000 ఎకరాలు ఒకే దగ్గర మీరు సేకరించగలరా తమ్ము ప్రభుత్వాల దగ్గర ఉన్నారని అనుకుంటాను ఆ రోజు ఏ రకంగా ఇచ్చారు ప్రభుత్వం కాబట్టి ఇచ్చారు ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంటుంది ఒక సామాజిక బాధ్యతతో ఆర్థిక బాధ్యతతో ప్రజలకు కట్టుబడి ఉండి రిజర్వేషన్ అమలు చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఎవరైతే భూమి త్యాగం చేశారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి పైకి తీసుకొని వస్తుందనే ఆలోచనతో అంత భూమిని ఇచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి భూమిని స్వచ్ఛందంగా ఈ రోజు ఎవరో బయట నుంచి ఏ దేశం నుంచి ఎక్కడ పుట్టి ఎవరు వస్తారో వాళ్ళ చేతులు పెడతారని అంటే మేము ఆంధ్ర వాళ్ళు ఊరికే చూసుకొని ఊరుకునే వాళ్ళం అనుకుంటున్నారని తెలియజేస్తున్నాను ఇంకా చాలా మంది మాట్లాడారు మాట్లాడుతూ చెప్పారు సౌత్ ఇండియాకి చిన్న చూపు చూస్తున్నారని నేను ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్తాను ఆంధ్ర వాళ్ళకి ఇంకా చిన్న చూపు చూస్తున్నారు రాష్ట్రం విడదీయడంలో ప్రత్యేక హోదా ఇవ్వడంలో రైల్వే జోన్ లో మరి అలాగే ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో దీనికి అంతం మన పలకాలి ఎవరు పడితే అది ఇష్టం వచ్చినట్టు మన తాలూకా మనోభావాల మీద తొక్కుకుంటూ వెళ్తారని అంటే అటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఇదే కేంద్రానికి దమ్ముందా వెస్ట్ బెంగాల్ లో ఏదైనా పిఎస్సి ఉంటే తాకడానికి దమ్ముందా తమిళనాడులో ఉంటే తాకడానికి దమ్ముందా కేరళలో ఉంటే దమ్ముందా అయ్యా మోదీ గారు మీ రాష్ట్రం అయినటువంటి గుజరాత్ లోనే జిఎస్పిఎల్ కి ఓఎన్జిసి నుంచి డబ్బులు ఇచ్చి పిఎస్సిని కాపాడుకుంటే మేము వేరే దేశంలో ఉన్నామా నేను మొన్న స్టీల్ ప్లాంట్ మీద ఒక అవకాశం మాట్లాడినప్పుడు నేను అదే మాట అన్నాను దేశంలో ఒకే దేశం ఉన్నప్పుడు ఒకే న్యాయం ఉండాలి అది గుజరాత్ అయినా వెస్ట్ బెంగాల్ అయినా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా సరే పిఎస్సిలన్నింటికీ ఒకటే న్యాయం ఉండాలి